హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నా, షేర్ చేసేసుకోండి. సో దసరా సెలవులు వచ్చేసాయి, పిల్లలకి వచ్చాయి, కానీ ఈసారి పెద్దవాళ్ళు కూడా తీసుకున్నారు, అంటే నేను కూడా తీసుకున్నాను అనమాట ఈసారి దసరా సెలవులు. సో నేనైతే దసరా సెలవులకి ఊరికి వచ్చాను నిన్న. అంటే మనకు దసరాకు నవరాత్రులు నిన్న స్టార్ట్ అయ్యాయి, అంటే ఆదివారం రోజు స్టార్ట్ అయ్యాయి. నేను సో అంటే ఆదివారం వచ్చాను అనమాట నేను ఊరికి. సో ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో దసరా సెలవులకు వచ్చాను కదా, ఫస్ట్ డే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కరేపాకు కనిపిస్తుంది మీకు. సో అండ్ అలాగే మీరందరూ దసరా సెలవులకి ఎక్కడికి వెళ్ళారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. మీరు ఏమైనా టెంపుల్స్కి వెళ్తున్నారా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నారా అనేది నాకు షేర్ చేసేసుకోండి. అండ్ అంతే సరే. సో బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చూస్తూ ఉండండి. అండ్ డెఫినెట్గా కూడా వీడియో నచ్చితే ఇంకా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేసేయండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా అలాగే పూజ చేయడానికి పూలు కూడా కావాలి అంటే పూలు తీసుకొచ్చాను. సో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను. కరివేపాకు తెచ్చింటే కడిగిపాకు ఆరబెట్టి డబ్బాలు స్టోర్ చేస్తున్నాను అనమాట. మనం ఏంటంటే మనము తాలింపులలోకి అలా వేసుకునేటప్పుడు కడుక్కొని వేసుకునే పని లేకుండా ఒకేసారి కడిగి ఆరబెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసేస్తే అలాగే ఉంటుందండి. సో చాలామంది ఇలానే చేస్తారు నాకు తెలిసింది చెప్తున్నాను అనమాట. అంతే. సో ఖచ్చితంగా మీరందరూ ఎక్కడికైనా వెళ్తున్నారా, అండ్ చాలామంది పేరెంట్స్ వెళ్తుంటారు సెలవులకి పుట్టింటికి. సో పిల్లలు ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఇప్పుడే వెళ్ళేది, పెళ్ళి అయ్యి ఎప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళైతే దసరా సెలవులు మ్యాక్సిమం ఇప్పుడే వెళ్తారు నాకు తెలిసి అయితే. నేను షాపింగ్ చేశారా దసరాకి? నేను ఎప్పుడో షాపింగ్ చేస్తున్నాను, అది బ్లాగ్ కూడా కుట్టించాను, ఆ బ్లాగ్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి డెఫినెట్గా. సో శారీ కాస్ట్ అంతా కూడా దాంట్లో మెన్షన్ చేస్తాను అనమాట. బాగుంది శారీ అయితే, నేను చాలా సింపుల్గా తీసుకున్నాను అని అనుకుంటున్నా. పూజ చేద్దామని చెప్పేసి శారీ కట్టుకుందామని అనుకుంటున్నాను. సో మొన్న చూపించిన శారీ అయితే ఇదే అనమాట, ఫెస్టివల్కి తీసుకుంది నేను. సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఈ చీర కట్టుకుందామని అనుకుంటున్నా, బట్ బాగా నచ్చింది నాకు ఈ చీర. ఈ చీర కాస్ట్ కూడా 250 అండి, ఎక్కువ కూడా లేదు. రెండు చీరలు అంతే, రెండు చీరలు కూడా 250, 250. బట్ వీటి బ్లౌజెస్ అయినాయండి 400, 300 ఎంత అయినాయి అనుకోండి. ఇవన్నీ చీరలు కుట్టించాల్సిన చీరలు అని, కుట్టించిన చీరలు నా లంగా అని అని మా అమ్మ చీర అనమాట, మా అమ్మ కూడా తీసుకొని ఉంది కొత్తది. సో ఇంక ఇప్పుడు ఇదైతే బ్లౌజ్ కుట్టించేసరికి నాకు 350 పడింది అనమాట. అంటే మనం కృష్ణమ్మ కుందమ్మ మురారి హ్యాండ్స్ పెట్టించాం కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు కట్టుకోవాలి చీర. రాసావా? అయిపోయిందా? అయిపోయింది మొత్తం. రాసావా మొత్తం? అయిపోయిందా? మరి ఫోన్ చేసి అడిగా అయితే. ఇంకా ఇక్కడైతే రమ్మ దగ్గర టిఫిన్ తినేసేసి మనమైతే టీ అయితే తాగేస్తున్నాం. ఇప్పుడు ఈ టీ వచ్చేసి నాకు తెలిసి 3వ సారి అండి. నేను ఖచ్చితంగా మార్కాపురం వెళ్ళాను అంటే మటుకు 3 సార్లు మార్నింగ్ టీ తాగాల్సిందే, అదొక అలవాటు అనమాట. సో ఇంకా అలాగే ఇద్దరం టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకొని టీ తాగేసాము. ఇంకా ఇక్కడ మాకు చిన్న పని ఉందన్నమాట, బ్యాంకుకి వెళ్ళాల్సింది, అంటే పొదుపులో ఉన్నాం మేమిద్దరము. సో అది వెళ్ళాల్సి ఉంటే అది చూస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా బీరువాలు ఉన్నాయి కదా, శారీస్ మొత్తం కూడా రమావే. మ్యాక్సిమం మేము శారీస్ అన్నీ ఒక్కసారి లేదా 2 సార్లు కట్టే ఉండుంటాం. నేనైనా ఎప్పుడైనా ఒకసారి కడతా, కానీ రమ అయితే అస్సలు కట్టదండి. మడత పెట్టిన చీర మడత పెట్టినట్టే ఉంటుంది మా దగ్గర అయితే కనుక. ఇంకా పిల్లలకు స్కూల్స్ సెలవు అయిపోయింది, ఇంకా వాళ్ళు హోంవర్క్ రాసుకోవడము తినడం ఇంకా అలాగే సరిపోతుంది ఇంట్లో. ఇంకా మేమిద్దరము మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో ఇంకా అమ్మ బట్టలు ఇప్పిస్తానని అనమాట, ఫెస్టివల్కి పండగకు బట్టలు ఇప్పిస్తాను బజారికి రమ్మనింది అనమాట. సో ఇంకా అలాగా మనం పని అంతా చూసుకొని వెళ్ళొచ్చు, కానీ ఇంట్లో పనులన్నీ వంట కూడా కంప్లీట్ చేసుకొని వెళ్తే ఒకవేళ వచ్చేసరికి తినాలన్న ఉత్సాహం ఉంటే తినొచ్చు, లేకపోతే లేదని చెప్పేసి లైట్ తీసుకున్నాము. ఇంకా అలాగే అని చెప్పేసి అందులో వంట చేసేస్తున్నాం అనమాట ఇక్కడైతే.
నేను వంట చేస్తున్నాను, రమ ఇంట్లో బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఉంటే అవన్నీ చేస్తుందన్నమాట. యాక్చువల్గా నేను అప్పటికి బజార్కి వెళ్ళిపోయేదాన్ని, బట్ నేను బజార్కి వెళ్తే మాత్రం రమకి ఇంకొక 10 సార్లు కాల్ చేయాలి, వస్తున్నావా వస్తున్నావా, ఎంతసేపు పడుతుంది అని. ఇంకా అలా కాల్ చేస్తే రమకి చాలా కోపం అనమాట. 10 సార్లు అలా కాల్ చేయాలంటే మాకు ఒక భయం, ఎందుకో అలా ఫోన్ చేస్తే ఏంటి అని ఇంకొకసారి కోపం వచ్చిందంటే ఇంకొక అరుపు అరిచిద్ది. అందుకని చెప్పి తన దగ్గరే ఉండేసేసి ఈ 10 డేస్ ఊరికి వెళ్ళిన తర్వాత ఇంక అమ్మ మార్నింగ్ షాప్కి వెళ్ళిపోతుంది, నేను ఇంట్లో పని చేసుకునేసి రమ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట టిఫిన్ తినడానికి అని చెప్పేసి. ఇంక అక్కడ తన దగ్గర టిఫిన్ తినేసి ఇంక అక్కడే ఉండి మధ్యాహ్నం నుంచి అమ్మ దగ్గరికి వెళ్తాను క్యారెట్ తీసుకొని. ఇంకా అలాగే నేను ఊరికి వెళ్ళిన ఈ 10 రోజులు రమాని బజార్లు తిప్పానండి. లేకపోతే ఎప్పుడు చూడు ఆ ఇంట్లో ఆ ఫోను, ఆ ఇన్స్టాగ్రామ్ మాత్రమే చూస్తుంటుంది. అసలు ఎందుకు తనకు బోర్ అనిపించదో నాకైతే అస్సలు ఇప్పటికీ అర్థం కాదు. ఇంకా ఫోను అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటే చాలు రమాకి, ఇంకేం అవసరం లేదు. అందుకే మ్యాక్సిమం వీడియోస్ కూడా పెట్టదు, ఇప్పుడు కూడా ఫోన్ చూస్తూనే ఉంటుంది, అక్కడే టైంపాస్ అయిపోతుంది అంట తనకైతే. ఇంకా నేను ఈ 10 రోజులు బజార్కి తీసుకెళ్తూనే ఉన్నాను, ఏదో ఒక పని తీసుకెళ్తాను సాయంత్రం వరకు. ఇంకా అమ్మ దగ్గర కూర్చొని అసలు వస్తాం మేమిద్దరం అయితే. అలాగా ఇంట్లో కూర్చున్నా మనకు అలానే అసలు చాలా బోర్ అండి ఏందో నాకైతే. ఇప్పటికి కూడా మనము ఎప్పుడు బజార్లో ఉండి పని చేసే వాళ్ళం, ఒకసారి ఇంట్లో ఉండాలంటే అదొక చిరాకు కదా. సో అందుకని చెప్పేసి తీసుకెళ్ళా. బట్ రవా సాయంత్రం అయిందంటే ఖచ్చితంగా గొడవాడాల్సిందే నాతోటి, ఏదో ఒక పని చెప్తావు బజార్కి తీసుకొస్తావు అని చెప్పేసి. మేము ఫెస్టివల్కి ఏం శారీస్ తీసుకున్నాం అనేది కూడా చూపిస్తాను అని చూడండి. అంటే మేము తీసుకున్న శారీస్ కాక అమ్మ ఇప్పించింది అన్నమాట మళ్ళీ. సో అవి కూడా మీకు షేర్ చేస్తాను చూడండి, ఓకేనా? పప్పు తేడుంది నానబెట్టవా? ఇప్పుడు ఇప్పుడు నైట్లే కదా, నైట్ నానబెట్టను. మా వాష్ ఫామ్ ఎక్కడ ఉంది? ఇదిగో వైట్ కలర్ వాటర్ తీసావా? తీసా తీసా. ప్యాకెటేనా? అది కాదు, ఇదిగో వైట్ డబ్బా ఉంది. అదిగో అక్కడ పెన్నం దగ్గర వైట్ డబ్బా దాని ఉంది. కళ్ళు వేసేదాన్ని కదా. అది పెద్ద స్పూన్ కదా, అది చూసి ముందు పిల్లలు తినకపోతే వాళ్ళు మన ఐరన్ బోండి ఫ్రైడ్ రైస్ చేసేది చూసా వీడియో, అది ఫ్యాన్ కూడా వచ్చింది. పెన్నం బెస్ట్ మొన్న అమ్మది వాళ్ళ పెన్నం తీసుకుంది 300 చూసావా? దాని వల్ల అది పియాల్సింది కదా. నేను అమెజాన్ లో ఎలాంటిది మీరు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు పనికొస్తుంది కదా, కానీ అప్పుడు అవి అంటారా? నాకు ఇదే కనపడింది. ఎంత పడింది? 300 ఇంత పెద్ద బాండి నేనా? చెంత సిల్వర్ ఉంది చిన్నది, అలా నడుమల పోయింది. అందుకే ఇంకా ఇక్కడైతే ఎండిపోయిన కరివేపాకుతో తాలింపు పెట్టాల్సి వచ్చిందండి ఈ రోజుకైతే. సో మా రమ్మ దగ్గర ఇంట్లో సరుకులు అండ్ కూరగాయలు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకురావాలని చెప్పేసి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసింది అనమాట. ఇంకా నన్ను టిఫిన్కి రమ్మని చెప్పి నాతో వంట కూడా చేపించేసింది అట్నా. ఇంకా నేను తప్పదు కదా అని చెప్పేసి వంట చేసేసిన అని ఎండిపోయిన కరివేపాకుతో తాలింపు పెట్టేసిన. సో ఎండిపోయిన కరివేపాకే మనం తినేది లేదు పెట్టేది లేదు పడేస్తుంది కదా అని చెప్పేసి కొంచెం వేసి తాలింపు వేసేసాను అనమాట. సో ఇంకా అలా అండి మేమిద్దరం ఇంక ఇంట్లో ఉండే ఈ వంటలు ఈ గోలలా జనరల్గా ప్రతి ఒక్కళ్ళకు ఉండేదే. సో మా ఇద్దరికి ఎలా అనమాట. కానీ మళ్ళీ మీరు ఇక్కడే దయచేసి కామెంట్ పెట్టద్దు, మీరు అక్కలాగున్నారు మీరు అమ్మ చెల్లెల్లాగుంది అని చెప్పేసి. సో తను ఏంటంటే సన్నగా అయిపోయింది, నేను ఏంటంటే కొంచెం లావు అయ్యాను, అందుకే మీకు అలా కనపడవచ్చు. అందులో నేను శారీస్ కట్టుకుంటున్నాను, తను శారీస్ కట్టుకోవట్లేదు, అంతే తేడా మా ఇద్దరికి కూడా.
అంతేకాని ఏజ్ మాత్రం ఎప్పటికి రమానే పెద్దది. నేనే చిన్నదాన్ని, నేను చీర కట్టుకున్నంత మాత్రాన పెద్దదాన్ని అయితే అయిపోను ఒక్కసారిగా. అండ్ రమా కంటే పెద్దదాన్ని కూడా అవ్వను మళ్ళీ. సో ఐ హోప్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ ఈ శారీస్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే, ఇంకా మన మార్కాపురం కమలా వెడ్డింగ్ మాల్లో ఉన్నాయి ఈ శారీస్. ఓన్లీ 250 rupees అనమాట. అండ్ మనకు కింద కట్స్ కూడా వస్తాయి, మనకు గోల్స్ కుట్టు అంటారు కదా, సో ఆ శారీస్ దొరుకుతాయి. ట్రై